వీకెండ్ వస్తే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఆల్మోస్ట్ తగ్గుతుంది బడ్జెట్ బడ్జెట్ మాకు ఎంత అయింది అసలు ఎంత మొత్తం ప్యాకేజ్ అంత చాలా కలిసి వస్తుంది అండ్ వీఆర్ వెరీ లక్కీ 2,12,000 కదా పైన 12,000 ఇస్ ఫర్ అర్వే గోవా పోవడానికి 6 lakhs అంటే ఇట్స్ అ బిట్ వియర్డ్ వీఆర్ లగ్జరియస్ స్టే లిటరల్ గా సీ మధ్యలో ఉంటాం ఏమైనా కానీ ఏం చేయలేము మనం ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది మెడిసిన్స్ 5 meals ఓకే బ్రేక్ఫాస్ట్ లంచ్ హైటీ డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్ కసినోలో మాత్రం క్రెడిట్ కార్డ్స్ ఆర్ క్యాష్ వేది పెట్టుకుని ఎన్ని మేనేజ్ చేసుకుంటాం సీరియస్లీ 20 to 30 ఈవెంట్స్ అవుతాయి రోజు మొత్తంలో స్నీకర్స్ ఆర్ కంఫర్టబుల్ చప్పల్స్ తెచ్చుకోండి మేము మినీ స్వీట్ తీసుకున్నాం కాబట్టి మినీ స్వీట్ లో అవుతుంది 6 feet పెడితే ఎవరు పోతాడు దట్స్ అ కాన్ 24/7 ఇవైతే ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి Hey ya, it's Sister Things again. I'm Anisha Velishala. I'm Amulya Velishala. So, ఈ వీడియోలో ఏంటంటే మేము యాక్చువల్లీ కార్డిలియా క్రూజ్ కి వచ్చాం ముంబై గోవా అండ్ రిటర్న్ టు ముంబై యూ గైస్ మస్ట్ హావ్ సీన్ ఆల్ ద వ్లాగ్స్ బిఫోర్ ముందు రెండు ఉన్నాయి లేదు అంటే చూడండి నేను ఐ బటన్ లో పెడతాను సో ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్నాము అక్కడక్కడక్కడ కాకుండా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము క్రూజ్ కి సంబంధించి అసలు క్లోదింగ్ ఎలా ఉంటుంది ఎంత పైసలు అవుతాయి మొత్తానికి కలిపి అండ్ మెయిన్లీ థింగ్స్ టు నో అసలు ఏమేమి అనుకుంటారు ముందు ఇక్కడికి రావాలి అంటే ఏమేమి కావాలి అసలు బేసిక్ గా మేము ఎక్స్పీరియన్స్ చేశాక సో అన్ని చెప్దాం ఒక వీడియోలో ప్రాపర్ గా అనుకుని దిస్ ఇస్ దాట్ వీడియో అన్నమాట సో కమింగ్ టు ద డీటెయిల్స్ ఫస్ట్ థింగ్ ఇస్ క్లోదింగ్ చెప్పు సో బేసిక్ గా మేము క్లోదింగ్ ఎందుకు చెప్దాం అనుకున్నాం అంటే ఇన్ఫాంట్ వేదాంశ్ ఉన్నాడు కదా హీస్ ఆల్మోస్ట్ 10 months ఓల్డ్ సో 6 months అబౌవ్ ఉన్న కిడ్స్ ని మాత్రమే అలౌ చేస్తారు సో హీస్ 10 months ఓల్డ్ హీస్ అలౌడ్ వీడికి కూడా పే చేయాలి యాక్చువల్లీ రూమ్ కి సో వీడు ఉన్నాడు కాబట్టి వీడి క్లోదింగ్ ఎట్లా అంటే ఎలాంటి బట్టలు తెచ్చుకుంటే బెస్ట్ ఎన్ని పేరెంట్స్ తెచ్చుకుంటే బెస్ట్ అని చెప్దాం అనుకున్నాం అండ్ ఆల్సో అడల్ట్స్ మన క్లోదింగ్ కూడా అండ్ బట్టలకి వచ్చేసరికి మాదైతే ముంబై టు గోవా క్రూజ్ కాబట్టి 3 nights ఉంటుంది సో 3 nights కి సంబంధించి వీకెన్ ఎవ్రీ డే ఒక ఈచ్ వేర్ తీసుకుంటాము బేసికల్లీ నార్మల్ క్యాజువల్ మార్నింగ్ రెగ్యులర్ వేర్ అండ్ నైట్ వేర్ తీసుకుంటాం అటు ఇటు 6-7 pairs తీసుకుంటాము ఇన్ జనరల్ అండ్ బేసిక్ అంటే మనకి పైన పూల్ ఉంటుంది జకూజీ ఉంది సో రెగ్యులర్ గా వెళ్ళి పూల్ యాక్చువల్లీ టు బి నోటెడ్ పూల్ ఇస్ 6 feet లిటరల్ గా నేను ఒకసారి బోన్ కూడా పోలేదు 6 feet పెడితే ఎవరు పోతాడు నాకు అసలు స్విమ్మింగ్ రాదు బాగా అట్లీస్ట్ లోపల పెట్టాల్సి ఉంది 4 feet నుంచి స్టార్ట్ చేసి లోపల డెప్త్ 6 feet అని 4 feet లో పెట్టారు 5.9 to 6 అసలు ఎవరు పోయేటట్టు లేదు లేదు దట్స్ అ కాన్ బట్ వీ హ్యావ్ జకూజీ సో ఒకరోజు మేము జకూజీలోకి వెళ్ళినాము వేదాంత్ బావా అక్క నేను సో యా మీరు కూడా డైలీ వెళ్ళొచ్చు ఇట్స్ ఫన్ సో క్లోదింగ్ కావాలి అడల్ట్స్ అయినా మనకి కావాలి అంటే ఇన్ఫాంట్స్ కి అయితే చాలా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోదింగ్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఎక్కువ పేర్ ఆఫ్ క్లోదింగ్ పెట్టుకోవాలి అండ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో వస్తుంది ఒక మెయిల్ వస్తుంది యాప్ లో కూడా ఉంటుంది దట్ ఈ కైండ్ ఆఫ్ క్లోదింగ్ మాత్రమే ఉంటుంది ఒక్కసారి అయితే సో ఎలిగెంట్ బుకింగ్ అయిపోయాక యూ విల్ గెట్ ఎ మెయిల్ రిగార్డింగ్ వాట్ యూ హ్యావ్ టు క్యారీ ఒకసారి అయితే ఒక ఎలిగెంట్ డిన్నర్ ఉందని దాంట్లో మెన్ అయితే సూట్ టక్సిడోస్ ఇవే వేసుకోవాలి నో జీన్స్ నో టీ షర్ట్స్ నో షార్ట్స్ నో షార్ట్స్ అసలు నో స్లైడ్స్ నో ఫ్లిప్ ఫ్లాప్స్ నో నథింగ్ అన్నట్టు ఉండాలి ఇక్కడికి వచ్చే వరకు సరే చూద్దాంలే చూద్దాంలే విశాల నాన్న ఇద్దరు కూడా ఏ సూట్ అని నథింగ్ ఏం తెచ్చుకోలేదు బట్ దెన్ ఇక్కడ తెచ్చుకొని కొంచెం ప్రిపేర్డ్ గా వచ్చినాము బట్ ఇక్కడికి వచ్చినాక చూస్తే వెరీ లైట్ ఏది అనేసుకోవచ్చు ఎక్కడ అనేసుకోవచ్చు కెసినోస్ కి కూడా నైట్ వేర్ వేసుకొని వెళ్ళొచ్చు కెసినోకి ప్రాపర్ షూ వేసుకొని వెళ్ళాలి కదా అంటే యాక్చువల్లీ ఉన్నది కొంతమంది పీపుల్ కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఏం లేదు యూ కెన్ వేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది డ్రెస్ కి వచ్చేసరికి అండ్ ఆల్సో ఫుడ్ రిగార్డింగ్ వేదాంచెస్ బేసిక్ గా నేను చెప్తా అక్క ఇస్ వెరీ కాన్షియస్ అబౌట్ వేదాంచ్ అనమాట అసలు వాడు అంటే లైక్ ప్రాపర్ గా వాడు ఇంట్లో ఎట్లా సేఫ్ గా కంఫర్టబుల్ ఉంటాడు ఇక్కడ కూడా అంతే ఫీల్ అవ్వాలన్నట్టు చేస్తారు ఇక్కడ కూడా అంతే కంఫర్టబుల్ అంటే వాడు నైట్ 8 o'clock పడుకుంటాడు ఇవాడు నైట్ 8 o'clock పడుకోమే వాడు బెడ్ మీద వేసి మేము పక్కన కూర్చున్నామంటే ఎందుకు నా బాబు ఇక్కడ దాకా రావడం అని చెప్పి నేను అంటాను అందుకని ఫుడ్ ఆఫ్ వేదాంత ఫుడ్ ఫుడ్ కదా సో ఇంట్లో కూడా ఎట్లయితే మనం అన్నం పప్పు పెడతామో అట్లనే పెడతాము అన్నట్టు చేస్తుంటది అనమాట
సో అందుకని చెప్పి వి థాట్ ఆఫ్ హ్యావింగ్ ద సెర్లాక్, హోమ్ మేడ్ సెర్లాక్స్ చేసుకొని వచ్చినాం అనమాట. 3 మీల్స్ పర్ డే ఉంటుంది. వన్ ఈస్ సెర్లాక్, బేసిక్ సెర్లాక్ బయట నుంచి దొరికేది, అండ్ అదర్ ఇస్ హోమ్ మేడ్ సెర్లాక్ విత్ ఓట్స్, అటుకులు, మఖానా, కాజు అండ్ బాదం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి. ఇక్కడ మనకి హాట్ మిల్క్ 24/7 ఉంటుంది అనమాట. సో వేదాంశ్ లేవగానే నేను పైకి వేసి వేడి పాలు తీసుకొచ్చేసి కలిపేస్తాను. ఇంట్లో పాటు కొద్దిసేపు ఫ్రెష్ అవుతుంది, అట్లా కొంచెం లో కన్ఫ్యూస్ట్ అనమాట, తినిపించేస్తాం. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాం. అండ్ లంచ్ కి ఈవినింగ్ రైస్ జోగర్ట్, ప్లెయిన్ కర్డ్ ఉంటుంది. సో రైస్ ని మొత్తం మెరిపి పెరుగు కలిపేసి కొంచెం లైక్ కర్రీస్ కూడా పెట్టచ్చు, ఎందుకంటే అసలు కారం లేదు. పిల్లలకి ఇట్స్ వెరీ సేఫ్, అన్నం అండ్ పప్పు కూడా కలిపి పెట్టచ్చు, కావాలంటే పెరుగు. సో యూ కెన్ గో విత్ ద లంచ్ ఈజీగా మేనేజ్ చేసుకోవాలి. 24/7 హాట్ వాటర్ ఉంటాయి, 24/7 హాట్ మిల్క్ ఉంటుంది, హాట్ మిల్క్ ఉంటుంది, కాఫీ ఉంటుంది, టీ బ్యాగ్స్ ఉంటాయి, 24/7 ఇవైతే ఉంటాయి. సో నో వరీస్. అండ్ ఆల్సో ఈ టైం కైనా లైక్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ లంచ్ బుఫే, హై టీ, డిన్నర్, మిడ్ నైట్ స్నాక్స్, అసలు ఫుడ్ ఇస్ లైక్ సో మచ్ అన్నమాట. యా, వి హావ్ 5 మీల్స్ పర్ డే. సో ఎవ్రీ డే 3 డేస్ 5 మీల్స్ ఉన్నాయి అన్నమాట. సో 5 మీల్స్ తింటున్నాం మేము మంచిగా. యా, కిడ్స్ కూడా కంఫర్టబుల్ ఉంటారు, ప్రాబ్లమ్ లేదు. సో దట్స్ రిగార్డింగ్ ద కిడ్స్ ఫుడ్ అండ్ క్లోదింగ్. అండ్ నెక్స్ట్ ఇస్ థింగ్స్ టు నో. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం తెలియాలి బేసికలీ? యా, సో నేను ఇంతకు ముందు సర్లే ఎట్లుంటది క్రూజ్ అని చెప్పి వీడియోస్ చూసినాను. అందులో ఐ సా దేర్ ఇస్ నో జెట్ స్ప్రే. ఇండియన్స్ కి జెట్ స్ప్రే చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ దేర్ ఇస్ నో ఇండియన్ సాకెట్, పాకెట్ లేదు అని చెప్పి అడాప్టర్ కొన్నారు వీళ్ళే. బాగున్నాడు పాపం, 1000 రూపీస్ పెట్టుకొని కొన్నాడు. బట్ వీ హావ్ 2 సాకెట్స్ అన్నమాట, ప్లగ్ పెట్టేసుకోండి. ఐ షో యూ. యా, 2 సాకెట్స్ ఉండే. సో మీరేమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 2 సాకెట్స్ అండ్ దట్ మేము మినీ స్వీట్ తీసుకున్నాం కాబట్టి మినీ స్వీట్ లో అవుతుంది. మాకు వేరే రూమ్స్ గురించి అయితే అంత వి గెస్ ఉంటుంది అని, అంటే నార్మల్ ఓషన్ వ్యూ గానీ స్టేట్మెంట్ రూమ్స్ లో గానీ ఉంటుంది అనే హోప్ఫుల్లీ అనుకుంటున్నాము. కానీ ఉండకపోతే మాకు తెలీదు. సో మినీ స్వీట్ అయితే మేము చేసుకున్నాం కాబట్టి, మేము చూసాము కాబట్టి ఉంది, ప్రాబ్లం లేదు మినీ స్వీట్ తీసుకుంటే. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ ఏంటి, స్నీకర్స్ ఆర్ కంఫర్టబుల్ చెప్పల్స్ తెచ్చుకోండి. నేను వెకేషన్ అనగానే కొత్త చెప్పులు కొనుక్కున్నాను అనమాట. అసలు ఎంత నడవాలంటే క్రూజ్ ఎంత పొడుగుంటది అనుకోండి. రిసెప్షన్ అటుంటది, మళ్ళీ థియేటర్ ఇటుంటది, మళ్ళీ మన రూమ్స్ అటుంటాయి, ఫుల్ వాకింగ్ అయితే ఉంటది అనమాట. సో గో విత్ వెరీ కంఫర్టబుల్ పేర్స్. నాకు షూ బైట్స్ అయినాయి అనమాట బికాస్ ఆఫ్ ద కొత్త చెప్పులు వేసుకొని తిరుగుతా ఉంటే. సో మేక్ షూర్ యూ కమ్ విత్ కంఫర్ట్ చెప్పల్ అండ్ కంఫర్ట్ డ్రెస్సెస్, అప్పుడే మీరు మొత్తం ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు చార్జర్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇస్ వాట్, డైలీ ఒక ఐటినరీ పేపర్ ఇస్తారనమాట. నెక్స్ట్ డే ఏం జరుగుతున్నాయి, షో ఏ టైంకి ఏ గేమ్స్ ఉన్నాయి, ఏ షోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగు, ఏ ప్లేస్ లో ఏమేమి మ్యూజికల్ ప్లేస్ ఎక్కడ అవుతున్నాయి అనేది ప్రాపర్ ఇస్తారనమాట. సో దాట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే ముందు రోజే మీరు నెక్స్ట్ డే కంఫర్టబుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ముందు రోజే అది ఎవ్రీ డే ముందు రోజే ప్రయోర్ ఇస్తారు ఆ షీట్. మీరు ఫస్ట్ కూర్చోండి, అది రాగానే ఒక 10 మినిట్స్ కూర్చొని అన్ని చదువుకొని ఏ డెక్ ఎక్కడ ఉందని చెప్పి మార్క్ చేసుకోండి. మీకు ఏదైతే కావాలో ఆల్మోస్ట్ ఒక 20-30 ఈవెంట్స్ అవుతాయి రోజు మొత్తంలో. 7:00 కి పైన 10th డెక్ లో ఒకటి అవుతుంటది, కింద 6th డెక్ లో ఒకటి అవుతుంటది. సో యూ హ్యావ్ టు చూస్ ఏది బాగుంది, మనం ఏది వెళ్ళాలి అని చెప్పి టిక్ చేసుకొని గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఏది ఒకటి అయితేనే ఉంటది కాబట్టి మనకి అసలు మైండ్ లో అది రిజిస్టర్ అవ్వదు. సో మేక్ షూర్ ప్రాపర్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళి చూసి రండి కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిందే అందుకు కదా, రూమ్ లో పడుకోవడానికి కాదు కదా. మేము వేది పెట్టుకొని ఎన్ని మేనేజ్ చేసుకుంటాం సీరియస్లీ. మేము 5 గురం ఉంటామనే కానీ వాడి స్లీప్ టైమింగ్, వాడి వేకప్ టైమింగ్, వాడి స్నానము, వాడి ఫుడ్, వాడి ప్లే, మళ్ళీ థియేటర్కి వెళ్తే వాడు ఎక్కడ కొంచెం ఏమైనా డిస్టర్బ్ అయిపోతాడేమో అని కెసినోస్ లోకి వెళ్తే ఎన్ని మేనేజ్ చేసుకొని అయినా చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ మీకు మీరు లైక్ కపుల్స్ వస్తున్నా లేకపోతే అడల్ట్స్ వస్తున్నా అయితే అసలు మిస్ అవ్వదు. యా, అండ్ ద నెక్స్ట్ ఇస్ సన్స్క్రీన్. సన్స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత వీలైతే అన్ని ట్యూబ్స్ తెచ్చుకోండి, రోజు సన్ స్క్రీన్ రాసుకోండి. ఓకే, నాకు ఎందుకంటే అప్పుడే నల్లగా అనిపిస్తుంది. ఐ హావ్ టు అన్డూ ద టాన్. అండ్ నెక్స్ట్ ఇస్ గోవా. గోవాలో స్టాప్ ఉంటది బేసికల్లీ సెకండ్ డే. గోవానే కాదు, ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ ఇప్పుడు లక్షద్వీప్ తీసుకున్నా, శ్రీలంక తీసుకున్నా, వైజాగ్ తీసుకున్నా, అక్కడ ఆపి అక్కడ షోర్ ఎక్స్కర్షన్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్ తీసుకొని వెళ్ళి రావడం అనేది వీళ్ళే ప్లాన్ చేసుకుంటారు.
ముంబై హైసీ అని ఉంటది, అందులో ఏముండదు, లైక్ జస్ట్ ముంబై నుంచి వదిలేసి మళ్ళీ బ్యాక్ టు ముంబై. అది కాకుండా ఏదైనా పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళామంటే అక్కడ షోర్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు ప్రీ బుక్ ఇట్. ఏ రోజు మాకు సెకండ్ డే ఉండే అనమాట, సో ముందు రోజు ఆ రోజే 10 o'clock వరకు బుక్ చేసుకోవాలి. 10 o'clock ఆఫ్టర్నూన్ 12:30 దింపుతారు గోవాలో, సో మార్నింగ్ 10 o'clock వరకు బుక్ చేసుకోవాలి. మేము బుక్ చేసుకోలేదు అనమాట అండ్ వీఆర్ నాట్ రిగ్రెటింగ్ ఇట్. మాకు అంత పెద్ద చూడాలని కూడా లేదు, ఎందుకంటే వీ హ్యావ్ సమ్ చర్చెస్, ఇంకేమన్నా బీచెస్ ఏం లేవు అనుకుంటా, చర్చ్, మ్యూజియంస్, ఫోర్ట్ ఇట్లాంటివి ఏదో సమ్ బస్ లో పెట్టి తిప్పి మళ్ళీ తీసుకొస్తాము అన్నారు. అండ్ ఆల్సో దే ఆర్ ఎక్స్ట్రా చార్జబుల్ అనమాట. సో గోవా ఆల్రెడీ మేము వచ్చినాము చూసినాము అండ్ వీడితో మళ్ళీ ఆ బస్ లో తిరగడం అనేది కొంచెం రిస్క్ అని చెప్పి లైట్ తీసుకుని, సో అందుకని చెప్పి హ్యాపీగా మేము రూమ్ లోనే చిల్ అయినాము అండ్ పైన డెక్ అటు ఇటు తిరిగి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము. బ్యూటిఫుల్ సన్సెట్, అందరు గోవా వెళ్ళిపోయినారు కదా, వెరీ లిమిటెడ్ పీపుల్ ఉండే, చాలా మంచిగా సన్సెట్ కూడా చూసినాము. దాట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో మీరు డిసైడ్ అవ్వండి, డిసైడ్ అయ్యి కావాలి అంటే ముందే బుక్ చేసుకోవాలి పే చేసి, లేదు అంటే క్రూజ్ ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఆ 2-3 hours లో ఏదో గోవా చూసేస్తాం అన్నది అనే ఇట్ డజంట్ హ్యాపెన్. సో అట్లీస్ట్ ఇదన్నా కంప్లీట్ గా చూడటం బెస్ట్ కదా అని చెప్పి మేము ఫీల్ అయినాం. ఇట్స్ అప్ టు యు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ వాంట్ టు లెట్ యు నో. రీఛార్జ్ కార్డ్, రీఛార్జ్ కార్డ్ యాక్చువల్లీ రూమ్ కీస్ ఉంటారు కదా, ఎంత మంది పీపుల్ వస్తే అంత మందికి సెపరేట్ రూమ్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. మేము 6 members కాబట్టి 6 room cards ఉంటాయి, ఇన్ఫాన్ కి కూడా కల్పించి రూమ్ కీ కార్డ్స్ ఉంటాయి. సో ఈ వేదాంత్ కూడా అక్కడ వేదాంత్ కి ఈ ట్రిప్ లో హీ హ్యాడ్ హిస్ బోర్డింగ్ పాస్, ఫ్లైట్ ది, ఇంకా రూమ్ కీ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ 10 months కి అందులో క్రేజీ ఉన్నాడు వాడి పిక్చర్ లో. అండ్ నెక్స్ట్ రూమ్ కీ కార్డ్, అసలు నాకు ఈ ఏజ్ కి రూమ్ కీ కార్డ్ ఇచ్చినారు, వాడికి ఆ ఏజ్ కి రూమ్ కీ కార్డ్ ఇచ్చినారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సో ఆ కీ కార్డ్స్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు అంట. లైక్ మనం క్యాష్ ఇచ్చి కానీ చెక్ ఇన్ మనం చేసేటప్పుడే, చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయినప్పుడు లగేజ్ చెకింగ్ అంటే అక్కడే రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ కూడా ఎయిర్పోర్ట్ లో ఎట్లుంటుందో అట్లానే ఉంటది అన్నమాట. వచ్చేటప్పుడు పాస్పోర్ట్ చూపియాలి అండ్ మన బుకింగ్స్ చూపియాలి, దీనికి కూడా బోర్డింగ్ పాస్ ఉంటది, షో ఆఫ్ దెన్. తర్వాత లోపలికి వచ్చినాక లగేజ్ కూడా చెక్ ఇన్ చేస్తారు, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క కీ రూమ్ ఇస్తారు, కీ కార్డ్ ఇస్తారు. సో ఆ కీ కార్డ్ తీసుకున్నాక యూ హ్యావ్ టు డూ ద రీఛార్జింగ్ థింగ్, అది కూడా అక్కడే చేయొచ్చు. రీఛార్జింగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం షోర్ ఎక్స్కర్షన్స్ అనుకోవడం అక్కడ యూజ్ చేసుకోవచ్చు, స్పాకి యూజ్ చేసుకోవచ్చు, మనం షాపింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, కానీ కెసినోలో యూజ్ చేయలేము. కెసినోలో మాత్రం క్రెడిట్ కార్డ్స్ ఆర్ క్యాష్ ఇవి ఇచ్చి మనం మనీ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు మాకైతే అంత పెద్ద అవసరం, మేము తీసుకునే నానా మేము అందరం కెసినోస్ లో ప్లే చేయడానికి, కానీ అక్కడ అవసరం పడలేదు. అక్కడ చెక్ ఇన్ టైమ్ లో వాళ్ళు అంటారు క్రూస్ లో కూడా కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, కానీ చాలా క్యూ ఉంటుంది మేడం ఇక్కడే చేయండి అది చేయండి అంటే మేము 50-60 thousand చేసాం కానీ 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. అండ్ థింగ్ ఇస్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు కార్డ్ బ్యాక్ చేస్తారు, రిటర్న్ చేస్తారు కాబట్టి నో వర్రీస్. అండ్ ఇక్కడ కెసినో కాకుండా ఏదన్నా పే చేయాలి అంటే యూ హ్యావ్ టు పే త్రూ ద కార్డ్ ఓన్లీ. రాక్ క్లైంబింగ్, ఇంకా కొన్ని చాప్స్టిక్స్, ఒక రెస్టారెంట్, స్పాకి, ఇంకా కొన్ని ఉన్నాయి, షాపింగ్ మేము ఆల్రెడీ ఏదో కొన్నాడు మమ్మీ డాడీ ఐ షో ఇట్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ కార్డ్ ద్వారా యూ హ్యావ్ టు స్వైప్ ఇట్. ఐ డోంట్ థింక్ ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. మస్తు, అది కూడా మీ ఇష్టం, ఇంకా మీరు పెట్టే ఖర్చుని బట్టి అంతే. కెసినోకి కావాలంటే క్రెడిట్ కార్డ్, కెసినో ఇస్ ఎక్స్క్లూడెడ్, కెసినోలో దాంట్లో ఈ కీ కార్డ్ వర్క్ అవ్వదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్యాష్, ఇండియన్ క్యాష్. అన్ని డాలర్స్ లోనే ఉంటాయి, ఏదైనా కూడా మీరు ఏది కొన్నా కూడా ఇది $5 ఇది $10 అంటారు, విచ్ ఇస్ సో కాస్ట్లీ. ఇక్కడ నార్మల్ ప్రైసెస్ కి ఇక్కడ కంపేర్ చేసి చాలా కాస్ట్, అంటే లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి అన్ని ప్రైసెస్ కూడా. సో ఇంకా దాన్ని బట్టి మీకు కావాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. సో ది నెక్స్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద బడ్జెట్. మాకు ఎంత అయింది అసలు, ఎంత అంత. సో బేసిక్ గా ఫస్ట్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని చెప్తా. ఫస్ట్ మాది కోదాడు, అంటే లైక్ నాది అమ్మది నాన్నది కోదాడు, అక్కది బావది హైదరాబాద్, అంటే మేము కోదాడు నుంచి అక్క వాళ్ళ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ముంబైకి వి బుక్ ఫ్లైట్స్. ముంబైకి పొద్దున్నే ఆల్మోస్ట్ 8:30 ఫ్లైట్ ఉండే, 8:30 10:30 10 o'clock ల్యాండ్ అయినా 11 నుంచి, సారీ ఎయిర్పోర్ట్ నుంచి క్రూజ్ టెర్మినల్ గ్రీన్ గేట్ ముంబై. ముంబై కి రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 45 to 1 hour.
సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ముంబై ఫ్లైట్ బుక్ చేసుకోండి, ఎక్కడ నుంచి రావాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మేము 12 to 3 PM మధ్యలో చెక్ ఇన్ చేయాలి. సో ఫస్ట్ డే ఫ్లైట్ కూడా ఉండే, సో ఫస్ట్ డే క్రూజ్ స్టార్ట్ 6:30, కాకపోతే 12 to 3 లోపే చెక్ ఇన్ చేయాలి. తర్వాత వాళ్ళు అంతా క్లోజ్ చేసుకుని ఆన్ బోర్డ్ ఒక డ్రిల్ చేపించి అంతా చేసేసరికి వాళ్ళకి 6:30 అవుతుంది షిప్ స్టార్ట్ అయ్యేసరికి. సో ఒక ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు మాకు 10 o'clock ఫ్లైట్ ఉండే, 10 o'clock కి ఫ్లైట్ బుక్ చేస్తే 11:30 రీచ్ అవుతాం, బయటకు వచ్చేసి 12:30, ఇక్కడికి వచ్చేసి 1:30 వరకు వెళ్ళిపోవచ్చు అని లోపే. కానీ విశాల్ వాజ్ లైక్ ఒకవేళ ఫ్లైట్ డిలే అయిపోతే నువ్వు క్రూజ్ మొత్తం మిస్ అయిపోతావు, అందుకని ఒక 1:30 ఫ్లైట్ మేము చూస్ చేసుకున్నాం అంటే, ఎందుకంటే ఇన్ కేస్ డిలే అయితే ఏం చేయలేము మనం, అప్పటికప్పుడు ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకోలేము, ఇక్కడ క్రూజ్ ని ఆపలేము, ఏం చేయాలి. సో ఒక బఫర్ టైం 1 to 2 hours ఎర్లీగానే ఉంటే బెటర్, దట్స్ వాట్ వి సజెస్ట్. అండ్ ఫస్ట్ డే వీళ్ళు మీల్స్ లంచ్ తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డే రాగానే 12 to 3 కాబట్టి మీరు లంచ్ కి వచ్చేసేయచ్చు డైరెక్ట్ గా. యాక్చువల్లీ మేము వచ్చేసి లంచ్ ఇక్కడే చేసాము, బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ ఇట్ ఇన్ ఫ్లైట్ ఇట్సెల్ఫ్. సో అక్కడికి అయిపోయాక క్రూజ్ లో ఇంకా నెక్స్ట్ ముంబైలో స్టార్ట్ అయ్యి గోవాకి వెళ్ళి గోవాలో కౌంటర్ దిగండి, లేకపోతే లేదు మళ్ళీ బ్యాక్ టు ముంబై. ముంబైకి వచ్చే రోజు ఒక కంప్లీట్ డే, ది థర్డ్ డే ఇవాళ ద కంప్లీట్ థర్డ్ డే అంతా క్రూజ్ లోనే ఉంటది అనమాట, ఇక్కడ ఆపరు ఏం చేయరు. ఓకే, సో ఇది అయిపోయాక రేపు మార్నింగ్ 10 o'clock దే డ్రాప్ యూ అట్ ముంబై, ముంబై 8:30. ఓకే 8:30 ఇంకా మనం అందరం దిగి చేసేసరికి 10 అవ్వచ్చు, 9:30 10, కానీ 8:30 బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ డే లంచ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ డే మొత్తం, సెకండ్ డే మొత్తం, థర్డ్ డే మొత్తం అండ్ ఫోర్త్ డే బ్రేక్ఫాస్ట్ తో ఎండ్ చేస్తారు. సెకండ్ అండ్ థర్డ్ డే మొత్తం అంటే యూ విల్ గెట్ 5 meals. ఓకే, బ్రేక్ఫాస్ట్, లంచ్, హైటీ, డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్. ఓకే, గోవాలో దిగితే యూ హ్యావ్ టు లంచ్ బయట చేసుకోవాలి, గోవాలో దిగకపోతే యూ విల్ హ్యావ్ ఆల్ 5 meals. ఓకే, 3 days ఇన్ ద క్రూజ్ ఇట్సెల్ఫ్. సో ద బడ్జెట్, సో ఈ బడ్జెట్ కోసం వచ్చేసరికి ఏమైనా అంటే, యాక్చువల్లీ మేము పింకీ బర్త్డే కి ప్లాన్ చేసాం అనమాట February 24. సో సైట్ లో చూస్తే నేను, అమ్మ, నాన్న, పింకీ, విశాల్ అండ్ వేదాంష్, సో 6, 5 adults అండ్ 1 infant. సో చూసేసరికి ఏమైంది లైక్ అరౌండ్ 4 lakh చేంజ్ ఉంది. ద థింగ్ ఇస్ 4 lakh చేంజ్ ఎందుకుంది అంటే వీ హ్యావ్ 5 different కైండ్స్ ఆఫ్ రూమ్స్ అనమాట. ఫస్ట్ ఏ చెప్పేస్తారు, వన్ ఇస్ స్టేట్ రూమ్స్ అనమాట. స్టేట్ రూమ్స్ అంటే ఏంటి అంటే యూ జస్ట్ హ్యావ్ రూమ్ అండ్ బాత్రూమ్ అంతే, జస్ట్ సీన్ అసలు ఏం కనపడదు ఇంకా. ఓషన్ రూమ్ 4 గోడ్లు ఉంటాయి అంతే, అంతే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ బంక్ బెడ్స్ ఉంటాయి అనమాట, 4 beds ఉంటాయి, అది చూద్దాం పిక్చర్. అండ్ ద సెకండ్ ఇస్ ఓషన్ వ్యూ రూమ్ అనమాట. ఆ రూమ్ నుంచి ఒక చిన్న మిర్రర్ ఉంటది, మిర్రర్ కాదు విండో ఉంటది, అందులోంచి ఓషన్ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా లేవు కానీ ఇట్లా మీరు ఇట్లా చూస్తే మీకు ఓషన్ కనిపిస్తుంది, దట్ ఈస్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఇస్ చైర్మన్ స్వీట్ అనమాట, సారీ మినీ స్వీట్. మేము వీ బుక్డ్ మినీ స్వీట్ విచ్ ఇస్ పెద్ద రూమ్ ఉంటది, వీ హ్యావ్ బాత్రూమ్ అండ్ వీ ఆల్సో హ్యావ్ కౌచ్ అండ్ దెన్ బాల్కనీ. దిస్ ఇస్ ద బాల్కనీ వ్యూ అనమాట. So this is mini suite and the next is suite lo enti ante you have the same itla edaithe mini suite lo undo atlane untadi and you have bigger balcony and next is chairman suite andulo enti ante you have bigger balcony and also ee room kaakuna mundu inkoka room untadi so that you have dining chair and you have separate pool bar untadi meeke separate ga mee room lo. సో మేము అనుకున్నాము బాల్కనీ వరకు ఉంటే దట్ ఈస్ ఫైన్, అది మా రిక్వైర్మెంట్ ఉండే అనమాట. సో నెక్స్ట్ స్వీట్ లో ఏంటి అంటే యూ హ్యావ్ బిగ్గర్ బాల్కనీ, ఏదో ఒక బాల్కనీ చాలే బిగ్గర్ అయితే, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి 3 days అట్లా సెటిల్ అయిపోయినా, ఇది మార్నింగ్ అయితే మేము దిగేసేయాలి. సో అర్థం అవ్వదు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కూడా ఉన్నాయి మాకు క్రూజ్ లో. సో యాక్చువల్లీ మినీ స్వీట్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కాస్ట్లీ ఉన్నాయి, విల్ టెల్ యూ ద ప్రైసెస్. సో అందుకని వి చూస్ మా రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ చేసింది ఇది. అండ్ వి హావ్ లగ్జరియస్ స్టే 3 days కూడా. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద స్వీట్ అండ్ చైర్మన్ స్వీట్ స్వీట్ అంతా లైట్ లే అనుకున్నాం అనమాట. సో నౌ కమ్స్ ద చార్జ్. సో యా, మినీ స్వీట్ బుక్ చేసుకోవాలనుకున్నాము, ముంబై టు గోవా వరకు వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే మిగిలినవి ముంబై టు లక్షద్వీప్ శ్రీలంక ఒక షోర్ దగ్గర ఎక్స్కర్షన్ తో ఆ ప్లేస్ ని ప్రాపర్ గా చూడలేము అనిపించింది. అది లక్షద్వీప్ 5 nights ఉంటాయి అవన్నీ, అండ్ లాంగ్ డిస్టెన్స్ వేది ఉన్నాడు కాబట్టి మనం అంత కూడా రిస్క్ చేయొద్దు. ఎందుకంటే మనం లిటరల్ గా సీ మధ్యలో ఉంటాం, ఏమైనా కానీ ఏం చేయలేము మనం ఇక్కడ. సో అందుకనేసి అనుకున్నాము. సో గోవా అండ్ మినీ స్వీట్. సో ఈ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవుతూ పింకీ బర్త్డే టైం కి February 24 కి చూసాం, అది అరౌండ్ 4 lakh చేంజ్ ఉంది.
సో పింకీ ఏం చేసింది, సరే నేను కాల్ చేస్తాను, కాల్ చేసి మాట్లాడితే అవును మేడం ఫిఫ్ 24th వీకెండ్ అప్పుడు అయితే అలానే ఉంది, టూ రూమ్స్ టూ మినీ స్వీట్స్ ఫిఫ్ 24 టైమ్ లో 4 lakh సమ్ చేంజ్ 20,000 అలా ఉంది, 5 adults అండ్ 1 infant. సో తనే మాకేం ఆఫర్ ఇచ్చారంటే ఈ వీకెండ్ కాకుండా March 8th వీకెండ్ కి వస్తే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఆల్మోస్ట్ తగ్గుతుంది ఫర్ లైక్ 2,12,000 కి. 2,12,000 కి 5 adults అండ్ 1 infant కి 3 nights స్టే 4 days స్టే విత్ 5 meals a day, a very luxury, with a very luxurious stay with balcony view, most important, and a very luxurious breakfast and వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వి వర్ లైక్ ఆ పైన 12,000 టూ లాక్ 12,000 పడింది, 40,000 లో ఇది మొత్తం వచ్చింది మాకు కావాలి అనుకున్నవి అన్ని. ఐ గెస్ ఇట్స్ ఎ బిట్ కాస్ట్లీ యాక్చువల్లీ, 50% ఆఫ్ వచ్చినాక కూడా ఎవరికైనా చెప్తే 2 lakhs అనుకుంటే, బట్ ఇట్స్ సో వర్ది యాక్చువల్లీ, అంటే వేరే ఎక్స్పీరియన్స్ ఉండే నార్మల్ గా ల్యాండ్ మీద చేసే ఏదో ఒక డెస్టినేషన్ కి వెళ్ళే దానికంటే దిస్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్ ఉండే. సో వి వాంట్ టు గో ఫర్ ఇట్. సో ఐ టెల్ యూ ద రూమ్స్ ప్రైసెస్. సో ఓకే, స్టేట్ రూమ్ అన్నాం కదా ఫస్ట్ విత్ నో వ్యూ అట్ ఆల్, అది కూడా కావాలంటే తీసుకోవచ్చు. యాక్చువల్లీ రూమ్ లోనే ఉండి బయట చాలా మీకు పైన డెక్ 10, డెక్ 9, డెక్ 11 అట్లా ఉంటాయి. సో అక్కడ నుంచి మీకు ఫుల్ వ్యూ ఉంటుంది, కింద కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, సో అక్కడ నుంచి కూడా వ్యూ ఉంటుంది. అలా కావాలంటే కూడా చూసుకోవచ్చు, లైక్ స్టేట్ రూమ్ తీసుకొని, రూమ్ నుంచి వ్యూ ఉండదు. సో స్టేట్ రూమ్ ఫర్ 2 people ఇస్ 80,000 అండ్ నెక్స్ట్ ఇస్ ఓషన్ వ్యూ. సెకండ్ అనేది ఓషన్ వ్యూ, యూ హ్యావ్ విండో అనమాట, దాట్ ఈస్ 95,000 ఫర్ 2 people, 2 adults. అండ్ నెక్స్ట్ ఇస్ మినీ స్వీట్. మినీ స్వీట్ ఫర్ 2 adults is 1.5 lakh. నేను అంతా చెప్పేది ముంబై టు గోవా 3 nights అండ్ రిటర్న్ ఫ్రమ్ గోవా టు ముంబై, గోవా టు ముంబై. అండ్ ద ఫిఫ్త్ ఇస్ స్వీట్, అది 2 adults కి 3 nights 2 lakhs. అండ్ ద నెక్స్ట్ ఇస్ చైర్మన్ స్వీట్, దాట్ ఈస్ 3.3 lakhs పర్ రూమ్. 3.3 lakh పర్ రూమ్ అండ్ మేము 5 members ఉన్నాం కాబట్టి 2 rooms కాబట్టి ఇట్ ఇస్ ఆల్మోస్ 6.6 lakhs ఫర్ చైర్మన్ స్వీట్. యాక్చువల్లీ ఇక్కడ మినీ స్వీట్ కి పర్ కపుల్ కి 1.5 lakh ఉంది. ఆ లెక్క చూసుకుంటే మేము ఉన్నది మినీ స్వీట్ కాబట్టి, మేము ఉన్నది 5 members కాబట్టి 3 lakh పైన ఉండాలి. 3 lakh 4 lakh ఉంటది. అదే అండి, ఇన్ఫాన్ కూడా కలుపుకొని 1.5 కదా, 1.5 3 ప్లస్ ఒక పర్సన్ ఎక్స్ట్రా ప్లస్ ఇన్ఫాన్ 4 lakhs. అట్లా చూసుకుంటే 4 lakh, కానీ వన్స్ మీరు వచ్చేటప్పుడు ముందు కాల్ చేసి యూ బెటర్ ఎంక్వైర్ ఏ టైమ్ లో ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎంక్వైర్ చేసుకుంటే మీకు చాలా కాల్స్ వస్తాయి. అండ్ వీఆర్ వెరీ లక్కీ పింకీ కాల్ చేసింది కాబట్టి. అంటే ఇప్పుడు మాకు ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉన్నాయి కదా, లైక్ ఫ్లైట్ ఖర్చు, ఇక్కడ ఏదో ఒక షాప్ అయితేనే ఉన్నది, షాపింగ్ చేస్తూనే ఉన్నాము, కెసినో ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఒక 2 lakhs ఈజీగా అవుతుంది. సో ఇదే 4 ఉండి అదొక 2 ఉంటే 6 అవుతుంది ఆల్మోస్ట్. అయితే మేము పోయింది కూడా ఇక్కడ గోవా పోవడానికి 6 lakhs అంటే ఇట్స్ అ బిట్ వియర్డ్ కాబట్టి, వియర్డ్ అని కాదులే కానీ we have this offer kabatti nen kuda excited unde nana gu chepte ah it's okay le annattu unde so we booked it. So maaku mottham overall ga overall experience amma 4 lakhs la aipothadu kada, 4 lakhs ga 212 plus 44 flights, 44 round trip flights, 252 sorry 250 manakaina kharchu lesko and plus inko 50,000 ayinde manthe. అక్కడ క్యాబ్స్ ఒక 1500, ఇక్కడ ఒక 1500, 3000 ఇటో 1500. క్యాసినోలో కూడా మనం ఎక్కువే మారలేదు, పెట్టినవి వచ్చినాయి, సో ప్రాబ్లం లేదు, ప్రాఫిట్ రాకపోయినా. అంటే ఇవాళ నైట్ ఆడతారు, ఇవాళ నైట్ నాన్న బాబా అసలు ప్రాఫిట్ తీసుకొస్తారు, ఐ టెల్ యూ దిస్. సో అరౌండ్ 3 అంతే, అరౌండ్ 3, 4 కాలేదు అసలు. అసలు మేము ఇంకా ఆఫర్ తీసుకోకపోయి ఉంటే మాకు రూమ్స్ కే 3 కంటే ఎక్కువ అయ్యేది. అండ్ ఇప్పుడు మేము కొంచెం ప్లాన్ చేసాం కాబట్టి 3 లోపు వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ డన్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ నాట్ ఎ కపుల్, ఫర్ 5 అడల్ట్స్ అండ్ అన్ ఇన్ఫాంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ అంటే లైట్ అనుకున్నా కానీ ఇన్ఫాంట్ కూడా 12,000 అంటే కౌంట్ చేయాలి. మా వేదాంత్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ థింగ్, ఇంకొకటి మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది మెడిసిన్స్, లేకపోతే మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది మెడిసిన్స్ లైక్ బేసిక్ మెడికేషన్ మనకి అయినా పిల్లలకి అయినా. నేను వేదాంత్ అన్ని డ్రాప్స్ పెట్టుకున్నాను, లైక్ పారాసిటమాల్ గానీ,
జలుబు కానీ, విక్స్ కానీ, లేకపోతే కోల్డ్ నీజల్ సిరప్, నీజల్ స్ప్రే కానీ, లైక్ అన్ని వాళ్ళే తీసుకోండి. అండ్ మనకి కూడా, ఎందుకంటే ఏం అవసరం ఉంటుందో అస్సలు చెప్పలేము. మనం ఏదైనా వెకేషన్ కి వెళ్తే బయట రోడ్ మీద వెళ్తాం కాబట్టి పక్కన ఏదో దాంట్లో ఆపి ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడైతే ఎక్కడ ఆపి ఏం చేయలేము. మెడికేషన్ ప్రాపర్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి, బట్ మనది మన కంఫర్ట్ మెడిసిన్ తీసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడ అంతా కాస్ట్లీ ఉంటుంది, అక్కడ రూపాయలు ఇక్కడ 3 రూపాయలు, ఎందుకంటే మెడికేషన్ కూడా క్యారీ చేయండి. యా, అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫియరింగ్ ఆఫ్ సీ సిక్నెస్ అంటారు కదా, ఏం లేదు, ఇట్స్ నాట్ ఈవెన్ వబ్బలింగ్ ఆర్ షేకింగ్, మంచిగా లైక్ స్టిఫ్ గా ఉంది. అప్పుడప్పుడు యూ విల్ నోటిస్, బట్ ఇట్స్ సూపర్ ఫన్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, నేనైతే ఇంత బాగుంటుంది అని అనుకోలేదు. చాలా లగ్జూరియస్ గా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్సో విత్ వేద్ వీ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. అసలు చిన్నపిల్లాడు ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ కావాలంటే అక్కడ పడుకుంటాడు, ఏది కావాలంటే అది చేస్తాడు వాడు. హీ సో కోఆపరేటింగ్ అనమాట, వీఆర్ సో హ్యాపీ. So yeah, that's it for today's video. So I thought we hope meeku proper information vachindi, Cordelia cruise book cheskovali ante ani anukuntunnamu. So that's it for today's video, and this is a view from our balcony. See you in the next video. Bye bye.